మేమేమి అవినీతి పనులు కాదు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. మాకున్నది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసిన డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడతాను తప్పితే నేను ఎవరి దగ్గరన్నా ఒక్క రూపాయి, నానీగారు ఎవరి దగ్గరన్నా ఒక్క రూపాయి ట్రాన్స్ఫర్కి కానీ ప్రమోషన్కి కానీ పోస్టింగ్కి కానీ లేకపోతే దేనికన్నా తీసుకున్నారని మా ఇద్దరి మీద ఒక్క ఆరోపణ చెప్పండి, ఒక్కళ్ళతో చెప్పించండి. మీడియా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు ఎవరు ఏం చేయరు. సరే మీరు తెలుగుదేశం మీద ఆరోపణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, అది ఇప్పుడు మీరు అందుబాటులో ఉన్నారు కానీ మీరు చెప్పండి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. గడప గడపకి తిరుగుతూ మీరు డబ్బులు పంచుతున్నారంటున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతున్నారు, ఎవరు ఏం చేయకపోతే. హైదరాబాద్ అంత రిలేషన్లో అంత వందల కోట్లు వచ్చేస్తుందా డబ్బులు తీసుకొచ్చి అక్కడ ఊళ్ళో అందరి జనాలకు పంచడానికి, ఎలక్షన్లు చేయడానికి. అన్న నేను మూడు ఎన్నికల్లో పోటీ చేశా, మూడు సార్లు తెలుగుదేశంలో ఉన్నప్పుడు డబ్బు ఎట్లా వచ్చిందో ఎన్నికలకి ఇప్పుడు కూడా అట్లాగే వస్తుంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు నా మీద లేని అభ్యంతరం, 4 సంవత్సరాలు ఉత్తమ శాసనసభ్యుడని ఇచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు నన్ను అవినీతి పరుడు అంటాడు.